ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీనే గెలిపించండి అనే బీజేపీ నేత డీకే అరుణ్ అడుగుతుంది. బీజేపీనే ఎందుకు గెలిపించాలో, వాళ్ళు ఇప్పటిదాకా ఏం సాధించారో ఆమెను అడగదాం రండి. అరుణక్కాయ్ స్టార్ట్ చేయి. జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ గారు, ప్రతి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి గారు, అదే రకంగా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల శ్రీరాములు గారు. టైం ఇస్తే కేంద్ర బీజేపీ లీడర్ల నుంచి గల్లీ లీడర్ల దాకా చెప్పేటట్టున్నావుగా. వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మ్యాటర్ అర్థమైందిలే, ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వెళ్ళారు అంతేనా? సరే నువ్వు పక్కకుండో. అరుణక్క నువ్వు మైక్ అందుకో. ప్రభుత్వం ఏదైతే మాటలు చెప్పి మోసం చేస్తూ వచ్చిందో ఈరోజు ఉద్యోగులకు నిరుద్యోగులకు వాటిని అన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అమలు చేసుకోవాలంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. సరే టీఆర్ఎస్ని ఓడిద్దాం, మరి బీజేపీని గెలిపిస్తే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రైవేట్ పరం చేస్తారా కామెడీగా? ఇంతవరకు ఉద్యోగులను ఆయన అవమానం చేసిన తీరు ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలి. ఉద్యోగులు కూడా అవమానాలని గుర్తు చేసుకున్నంత టైం లేదు ఉద్యోగులకి. పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లనే గుర్తు చేసుకుంటున్నారుగా ఇప్పుడు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటమి భయంతోనే ఓడిపోతున్నామనేటటువంటి భయంతోనే నిన్నటికి నిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఉపాధ్యాయులను తన వైపున తిప్పుకోగలుగుతామేమనేటటువంటి ఆశతో 29% ఫిట్మెంట్ను ఇవ్వబోతున్నట్టుగా ఏప్రిల్ 1వ తేదీకి అమలు చేసే విధంగా కార్యక్రమాలు చేపడతామని, రిటైర్మెంటు ఏజ్ కూడా 2 సంవత్సరాలు పెంచబోతున్నటువంటి విషయాన్ని కూడా నిర్ణయం తీసుకున్నామని, ఈ ఎన్నికల సందర్భంగా కేవలం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఓటును తన వైపు తిప్పుకునేటటువంటి ఒక లక్ష్యంతోనే ఈ ఎన్నికల ఓటమి భయంతోనే వారి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదరాబాదరాగా ఈరోజు ఈ ఓటను తన వైపు లాక్కోనేటటువంటి ఆలోచనతోనే చేసిన ప్రకటనగా మరి ఉద్యోగులందరూ గమనించాలని. మరి ఎలక్షన్లు ఉన్నప్పుడే కదా తాయిలాలు ఇచ్చేదే, మీరు మాత్రం ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ మీద రేట్లు తగ్గించడం లేదా? ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందే నీళ్లు నిధులు నియామకాల యొక్క నేపథ్యంలో. నిధులు లేవు, నియామకాలు లేవు, నీళ్ల పేరుతో పెద్ద దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో. వాళ్లకు ఓటు అడిగేటటువంటి హక్కు కానీ అర్హత కానీ టీఆర్ఎస్ పార్టీకి లేవు. ఏం చెప్పింది ఉద్యమం సమయంగా? మూసి ఉన్నటువంటి అన్ని ఆజంజాహి మిల్స్ కానీ, రాగా టూల్స్ కానీ, ఆయిల్ మిల్స్ కానీ, షుగర్ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ మూతపడి మేము అన్ని తెరిపించేస్తాం, అన్ని ఉద్యోగాలు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ మోసగాడు. ఆయన మోసం మాటలు చెప్తా ఉంటే మీలాంటి ఉద్యమంలో పాల్గొన్న మీలాంటి అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ కానీ మరి బయ్యారం ఎందుకు, బయ్యారం ఊకు ఎందుకు డీలే అవుతుంది? ఆయన చెప్పానండి ఎందుకోసం డీలే అవుతుంది? ఆయన చెప్తాడో మేము వింటాము, మీరు గెలుస్తారో, అవన్నీ పై అయ్యే పని కావులే. కేంద్ర ప్రభుత్వంతోనా? ఏ గత కొత్త రాష్ట్రం అయిందని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది. ఆ రోజు గొప్ప గొప్పగా మెచ్చుకున్నారు. ఈరోజేమో బీజేపీ ఈ రాష్ట్రంలో బాగా బలపడిందని ఈరోజు అన్ని రివర్స్ మాట్లాడుతున్నారు. బీజేపీ తెలంగాణలో పుంజుకున్నారా? ఎక్కడ అరుణక్కాయ్? ఓహో మీరు పార్టీలు అడుగు పెడితే పుంజుకున్నట్ట. సో ఇది కేవలం రాజకీయం కోసమే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అడుగు అడుగునా కట్టుబడి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4 మూలల రోడ్లు అవుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. దేశంలో అన్ని రేట్లు పెరుగుతున్నాయి అంటే కూడా కేంద్ర ప్రభుత్వం చేయడం వల్లే. 4 మూలల గ్రామ అభివృద్ధి జరుగుతూ ఉందంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. పట్టణాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు. మీరు చెప్తున్న దాంట్లో పెద్ద వాస్తవం ఉన్నట్టనే టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మాటలన్నీ కూడా కేవలం ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ఓటమి అనేది ఖాయమైపోయింది టీఆర్ఎస్ పార్టీకి, చివరి ప్రయత్నంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరు దీన్ని విశ్వసించరాదని
తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని, బీజేపీని ఇక్కడ అక్కడ రెండు స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి గారిని అక్కడ రామచంద్రరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. సరే సరే చూద్దాం లేకాయ్, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో ఎలక్షన్లో గెలిచాక తెలుస్తుంది. సరేనా, ఇప్పటికైతే